కాబట్టి ఇవాల ఏదో అధికార పార్టీ మరి విచ్చలవిడిగా ధనాన్ని డబ్బును మొన్నటిదాకా ఆత్మగౌరవం అనుకొని వచ్చినటువంటి టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మంత్రి గారు ఇవాల ఆయన ఆత్మగౌరవం అంటే ఆస్తులు కాపాడుకోవడము లేదా ఇతరులను బెదిరించి జైలు చేసుకోవడము కోర్టులు ఇస్తానని చెప్పి జైలు చేసుకోవడము ఇదే చేసి అదే ఆత్మగౌరవమైంది ఇవాల హైదరాబాద్ లో మరి ఆత్మగౌరవంతో గెలిచిన అని చెప్పిన గెలిపించారు జనం ఆత్మగౌరవం అంటే మరి కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారు రేపు ఇంకొకడ ఏం చేసేది ఉంటుంది కేవలం కాంగ్రెస్ ను ఒక సెక్యులర్ పార్టీని పేదల కన్నం పెట్టే పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని నాశనం చేయడం మూలంగా ఏం సాధిస్తారు వాళ్ళు వేల కోట్లకు అధిపతులు అవుతారు కావచ్చు తప్ప పేదోళ్ళ మీద ఈరోజు పడుతున్నటువంటి పన్నుల భారము మరి వస్తువుల భారము పెట్రోల్ డీజిల్ దోపిడీ ఇవాళ రేపు లక్ష పైన వచ్చేటువంటి ఉపాధి హామీ చట్టం కింద వచ్చే నిధులు ఇవాళ 60,000 కోట్లకు తగ్గించారు ఇలాంటి వాటిని ప్రజల మీద భారం మొప్పి కొంతమంది వ్యక్తులు బీజేపీలో పోయి బలపడుతున్నారు వ్యక్తిగతంగా బలపడుతున్నారు కానీ వ్యవస్థను బలహీనపరుస్తున్నారు ప్రజల్ని బలహీనపరుస్తున్నారు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు దీనికోసమా ప్రజలారం మీరు వీళ్ళని గెలిపించారని నేను అడుగుతాను కానీ మునుగోడు ఉప ఎన్నికలు ఇక అనివార్యం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి రేపు మాపో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చారు కాబట్టి ఆమోదింపజేసుకుంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు మరి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరుకుతాడా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఆయన సంధించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారా అక్కడ అభ్యర్థుల మీద ఈ పేర్లు వచ్చినాయి అంటేనే ఎంత వణుకుతున్నారో ఒక్కొక్కరు మనం చూస్తున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరో తెలియకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానంతో ఎవరైనా ముందుకు వస్తే నువ్వు నా మీద పోటీ చేస్తావు వాళ్ళ పేరు తీసుకోవాల్సిన అవసరం ఉందా అక్కడ కాంగ్రెస్ కంచుకోట అది కషాయం కంచుకోట కాదు అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నటువంటి పరిస్థితి 6 సార్లు గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచారు అదే గోవర్ధన్ రెడ్డి గారు ఫేసు కాంగ్రెస్ జెండాతోటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా గెలిచడం జరిగింది ఆయన ఎంపీగా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ వారికి అవకాశం ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద అంత కసి పెంచుకున్న వాళ్ళంటే కన్న తల్లి పాలించిన తల్లి ఎదల మీద ఎగిరి తన్నడమే అవుతుంది ఎస్ నా అవసరం కోసం పోయినా నా హక్కుల కోసం పోయినా నా ఇంకోటే పోయినా అనుకోవడం వేరు కానీ కాంగ్రెస్ టార్గెట్ చేయడం అనేది గతంలో బీజేపీ మీద ఎట్లయితే మీరు ఒంటి కాలు మీద లేచిరో ఈ రోజు మళ్ళీ బీజేపీ ఎట్లయితే మీరు అలా పోయిరో కాంగ్రెస్ మీద ఇట్లనే లేస్తున్నారు రేపు కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలలో కాంగ్రెస్ ఉంది దాన్ని దెబ్బ కొట్టడం కోసం టిఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ ఏజెంట్లను బీజేపీలోకి పంపించి ఆనాడు వాళ్ళనే చేరికల కమిటీగా చేసుకొని ఇదంతా నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలియదు ఏమి లేదు మీరు పోయేటోళ్ళందరూ టిఆర్ఎస్ అన్నారు కానీ టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ప్రభుత్వాన్ని ఏం బయటికి తీసిర్రు అవినీతి ఇవాళ కాంగ్రెస్ మీద కాలు దూకుతున్నారు మీరు ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీని చూసి ప్రజలలో వచ్చేటువంటి స్పందనను చూసి తట్టుకోలేక మీరు చేస్తున్నారంటే నిజానికి ఇక్కడ థ్రెట్ కాంగ్రెస్ తోటని ఈ రెండు పార్టీలు భయపడుతున్నాయి కాబట్టి మా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని మా వైపు ఉన్నటువంటి ప్రజలలో కూడా ఈ భయోత్పాతానికి గురి చేసి మా నాయకులను ఇబ్బంది పెట్టి అలా చేర్చుకుంటున్నారు నాయకులతో కాంగ్రెస్ కాదు క్యాడర్తో కూడినటువంటి కాంగ్రెస్ ఇది పబ్లిక్ లో ఉన్న కాంగ్రెస్ కాబట్టి పబ్లిక్ అందరు కూడా ఈ బీజేపీ టిఆర్ఎస్ పాలనలో విసుగు చెందిరు 8 ఏళ్లలో చేయనటువంటి అద్భుతాలు 8 ఏళ్లలో ఏం అద్భుతాలు చేసినా జిఎస్టీలు తెచ్చారు ట్యాక్సులు పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు ఇంతకు డబుల్ అయితే ప్రైవేట్ ప్రభుత్వ కంపెనీలని ప్రైవేట్ పరం చేసారు రేపు రాబోయే కాలంలో ఇళ్ళలు ఉన్నా కూడా ఇల్లులకు కూడా మన ఇళ్ళకు కూడా మొత్తము లూటీ చేసినా మాట్లాడకుండా ఉండే వ్యవస్థను తీసుకొస్తున్నారు ఈ ఉన్నోళ్ళందరూ డబ్బున్నోళ్ళందరూ వ్యాపారవేత్తలు అన్న ఓడం మూలంగా మొన్న కొండ విశ్వేశ్వరు కాబట్టి ఇవాళ ఈయన కావచ్చు ఈటలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు అందరు ఎవరు వాళ్ళు వ్యాపారవేత్తలు కానీ పార్టీ బలపడుతుందని చెప్పుకుంటారు కదా ఒకవైపు నుంచి బీజేపీ తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు 2018లో గెలిచారు దాదాపు సగం మంది అటు వెళ్ళిపోయినట్టు సగం మంది కాదు 6గురు 7గురు ఇప్పుడు మిగిలినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా ఉండరు ప్రధాన ప్రతిపక్ష హోదానే కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఈరోజు రేపు ఎమ్మెల్యేలు కూడా మిగిలిన పరిస్థితి టిఆర్ఎస్ బీజేపీ కలిసి మీరు అనుకుంటున్నట్టుగా తెలంగాణలో తీసుకురాబోతున్నాయా బీజేపీకి ఒకప్పుడు దేశంలో 3 ఉన్నాయి తెలంగాణ 1 2 ఎమ్మెల్యేలే ఉండే టిఆర్ఎస్ కూడా అయిపోయింది అయిపోయింది అనుకున్న కాలంలో మళ్ళీ చూసి మీరు అందరు చూసారు పబ్లిక్ శ్రీలంకలో చూస్తే అక్కడ మొత్తం మాదే అని నియంతలు రాజ్యం వెళ్తున్న క్రమంలో ప్రజలు పబ్లిక్ బయటకు వచ్చినటువంటి చరిత్ర అలాంటి చరిత్రలు ఖచ్చితంగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధల నుంచి వస్తుంది ఈరోజు మీరు కాంగ్రెస్ పని అయిపోయింది అయిపోయింది ఇవాళ మీకో ఇద్దరో ఒకరో పిల్లలు ఉంటారండి ఆ పిల్లల్ని కన్నావు కానీ పిల్లల తలరాత్రులు కన్నావు కన్నుంది తప్పు కాదు కదా వాడు దేనికో అలవాటు అయ్యి ఇంకేదో
చెడు అలవాట్లకు అలవాటే లేదా జలసాలకు అలవాటే ఇంకో దిక్కు పోతే అది కన్న తల్లిదండ్రులనే తిట్టుకుంటుంటే